ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఎయిడ్స్ను ఎదుర్కొనేందుకు మందులు కూడా అందుబాటులోకి వచ్చాయని, ఎయిడ్స్ సోకిన వారు కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. హెచ్ఐవి ఉచిత పరీక్ష ఫలితం గోప్యం. ఈ రోజు ఆ ఎయిడ్స్ సంఖ్య తగ్గుతుంది కాబట్టి అసలు మొత్తం జీరో చేసుకోవటం అనేది ముఖ్య లక్ష్యము. రాబోయే తరంలో వీటిపైన ఎటువంటి ఇట్లాంటి ఎయిడ్స్ రోగానికి బారిన కాకుండా యువతీ యువకులు కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, దీని నుంచి ఇబ్బంది పడకుండా బయటకు ఉండటానికి అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముఖ్యంగా ఎయిడ్స్ సోకిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటం కంటే రాకముందే జాగ్రత్త పడటము మంచి ఏదన్నా టాస్క్ తోటి వాళ్ళ వెళ్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంగా దీన్ని మొట్టమొదటిగా ఆరోగ్య శాఖ వాళ్ళ తరఫున చేపట్టాము. హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా దీనిని ప్రతి వీళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర వ్యవసాయ క్షేత్రం కావచ్చు, సంఘాలలో కావచ్చు, యువతీయులలో కావచ్చు, ప్రతి చోట ఇది రాకుండా ఉండటానికి, వచ్చిన తర్వాత కుటుంబం నాశనం కావడం కంటే ముందుగానే జాగ్రత్త పడటానికి ముఖ్య లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. నార్మల్ పబ్లిక్ లో హెచ్ఐవి అక్కడక్కడ కనబడడం జరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ అనేటువంటిది విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎప్పటికీ నిరంతరం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా మనం ఈ పబ్లిసిటీ అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన పరీక్ష మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా సబ్సెంటర్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సబ్సెంటర్లో కూడా మీరు నిర్భయంగా ఈ హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి హెచ్ఐవిని నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం కాబట్టి భవిష్యత్తులో రైట్ పాత్, టేక్ రైట్ పాత్ అనే నినాదంతో, అంటే సరి అయిన దారిని నిర్ణయించుకొని ముందే మనము అవగాహనతో ముందుకెళ్ళినట్టయితే ఈ హెచ్ఐవిని పూర్తిగా మనం నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది.